మందిని తీసేయండి, పక్కకు జరుగుతాం. ఇవ్వాలి 6 నెలల పిఎఫ్, 6 సంవత్సరాల పిఎఫ్ పిఎఫ్ ను వెంటనే ఇప్పించాలి. 6 సంవత్సరాల పిఎఫ్ ను వెంటనే ఇవ్వాలి 3 నెలల జీతాలను 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 వెంటనే ఇవ్వాలి 3 నెలల జీతాలు ఇవ్వాలి 3 నెలల జీతాలను వెంటనే ఇవ్వాలి 3 నెలల జీతాలను వెంటనే అమలు చేయాలి. 18,000 జీతాలు వెంటనే అమలు చేయాలి. 18,000 జీతాలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం వెంటనే కనీస వేతనాలు 18,000 వెంటనే ఇవ్వాలి. పెండుగలో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. పెండుగలో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే కల్పించాలి. ఉద్యోగ భద్రతలు వెంటనే కల్పించాలి. ఉద్యోగ భద్రతలు కల్పించాలి. ఉద్యోగ భద్రతలు ఈరోజు జైతల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వాళ్ళు ఈరోజు దీక్షను కూకోవడం జరిగింది. 4 నెలల జీతము అడిగితే మొన్న గతంలో 6 రోజుల కింద 4 నెలల జీతం అడిగితే 3 నెలలు ఒక నెల జీతం ఇవ్వడం జరిగింది. 3 నెలల జీతం ఇవ్వడం లేదు. మేము అడుగుతున్నాం ప్రభుత్వం సూటిగా. ఇప్పుడు ఇలా విద్య వైద్య పేరు మీద ఇలా మన టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఇలా విద్యను వైద్యను నేనంటే అమలు చేస్తా, ప్రభుత్వ ఆసుపత్రిలో 10 సిబ్బందిని కల్పిస్తా అని చెప్పిండు. కనీసం వేతనం 18,000 ఇస్తా అని చెప్పారు. కానీ ఇలా ఇచ్చేది 7,000 జీతం. ఈ 7,000 జీతంలో ఒక పక్కనేమో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, ఒక పక్కనేమో అప్పులు తీసుకొచ్చి బాధలతోనే ఉన్నాం. ఈరోజు కనీసం ఆ జీతమైన ఆ 3 నెలల జీతం రెగ్యులర్గా రావడం లేదు. అందుకే మేము ఖచ్చితంగా జీతం ఇవ్వాలి. అట్లాగే సిబ్బంది పోస్టులను స్టాఫ్ను వెంటనే అమలు చేయాలి. అట్లాగే కనీస వేతన 18,000 ఇవ్వాలి అని చెప్తూ ఈరోజు ఈ దీక్షను సిఐటి ఆధ్వర్యంలో కూకోవడం జరిగింది. లేని పక్షంలో వెంటనే ఖచ్చితంగా ఆందోళనం చేస్తాం. అట్లాగే వాళ్ళకు కనీసం ఏంటంటే 6 సంవత్సరాల నుంచి పిఎఫ్ ఇస్తామని చెప్పి వాళ్ళ సిగ్నేచర్ మీద తీసుకుంటారు. అట్లాగే వాళ్ళకు బ్యాంక్ ఖాతా సంబంధించింది జిరాక్ తీసుకొని ఇలా 6 సంవత్సరాల దాకా ఈ పిఎఫ్ ఇస్తలేరు. అట్లాగే మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ఉద్యోగ భద్రతలు కల్పించాలని చెప్తున్నాం. ఈ లేని పక్షంలో మేము ఖచ్చితంగా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తూ ఇంతతో నా పేరు తిరుపతి నాయక్, సిఐటి కోకనిన్నారు. మాకు సహకరిస్తున్నటువంటి గౌరవ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జగిత్యాల జిల్లా జగిత్యాల కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ యొక్క ధర్నా అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్నడూ లేని విధంగా ప్రతిసారి మా కడుపు మార్చుకొని పనులు చేసినాం తప్ప ఈరోజు కూడా మేము ఈ విధంగా ధర్నాలు అనేటివి చేయలే, ఈ కథలు ఆ కథలు ఎప్పుడు చేయలే. కానీ ఈరోజు మాకు కడుపు మండి మాత్రమే ఈరోజు ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు ఈ ధర్నా అనేది ఆగడం అనేది జరగదు. మాకు ఎప్పుడైతే మా ఫోన్లకు మీకు 3 నెలల జీతం 21,000 పడ్డదని చెప్పి అఫ్సలు అప్పుడు మాత్రమే ఈ యొక్క ధర్నా అనేది వదిలేసి హాస్పిటల్లో ఉన్న పని అంతా చేసి
అప్పుడు కానీ మేము అన్నందినామని చెప్పి ఈ యొక్క ధర్నా విషయంలో మీ అందరికి తెలియజేసుకుంటున్నా. దయచేసి మీరు ఆలోచించండి, ఎంతో మంది ఉన్నారు ఇక్కడ భార్య పిల్లలు కల్లోళ్ళు. మరి ఇంటి కాడ మన పోయినసారి జరిగిన పండుగ ఏంటంటే ఏకాదశి పండుగ. మరి ఆ రోజు కూరగాయలకు అప్పాలు తినాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఈ విషయం మీకు చీఫ్ అనిపించచ్చు, మాకు ఈ విషయమే పెద్దది. కూరగాయలకు ఏకాదశి రోజు అప్పాలు తినాలనే ఆలోచన ఉంటుంది. ఈరోజు 41 మందిలో ఈడి సందే 20 మంది కూడా కంచులు పెట్టి అప్పాలు చేయలే కూరగాయలకు. ఎందుకంటే జేబులు ఖాళీ, నెత్తి మీద చేతులు పెట్టుకొని బాధతోటి కూరగాయల ముఖాలు చూసుకుంటూ ఉండి పక్క పొంటోడు ఇచ్చిన అప్పాలు తిని కూడా బతికిరు నా కూరగాయలని చెప్పి నేను ఈరోజు ధర్నా విషయాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇటువంటి బాధల్ని మీరు ఎందుకు మీ మెదట్లో ఉంచుకుంటలేరు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మరి గవర్నమెంట్ వాళ్ళు చేస్తేనే పని తప్ప మరి మాలాంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేసేది పని కాదా అని చెప్పి నేను సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా. మరి మొన్ననే చెప్పిన ఏదైతే గవర్నమెంట్ ఉన్నటువంటి కార్యాలయాల్లో గవర్నమెంట్ ఉద్యోగుల కంటే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ మాలాగానే బయట కచ్చి రోడ్ల మీద పడితే మీ యొక్క ఆఫీసుల వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది, గాలి గాలి అవుతుంది, మీ గవర్నమెంట్ మానం పోతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. దయచేసి అటువంటి దృష్టికి మాత్రం అటువంటి దృష్టిని మాత్రం నాకు రానియకురు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మాతోటి ఈరోజు తిరుపతి నాయక్ అన్న సిఐటియు వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మరి మొన్న మేము చేసిన ధర్నా చూసి తమ్ముడు మరి మీ జీతాలు వచ్చినాయి అని చెప్పి అన్నచ్చి తెలుసుకోవడం జరిగింది. అన్న ఇంకా మా జీతాలు రాలేవు, మాకు పిఎఫ్లు కూడా సంబంధించిన నెంబర్లు రాలేవు. నువ్వు అంటే అంటే ఆధార్ కార్డు తెమ్మంటారు, ఫోటోలు తెమ్మంటారు, ఇది తెమ్మంటారు, అది తెమ్మంటారు, తప్ప ఏ రోజు కూడా పిఎఫ్ కార్డుకు సంబంధించిన నెంబర్ని మాకు ఇచ్చిన పాపాన గోలే. నేనొచ్చి 2 ఏళ్ళ చిల్లరాయే, ఇప్పటికీ పిఎఫ్ అంటే ఏంది, పిఎఫ్ నెంబర్ అంటే ఏందో నా కన్నకు తెలిసింది మాత్రం లేదు. ఇట్లా నేనే కాదు, ఇక్కడ 10, 15, 20 ఏళ్ళకి చేసిన మనుషులు ఉన్నారు ఇక్కడ, అటువంటి వాళ్ళకు కూడా ఈ పిఎఫ్కు సంబంధించిన ముచ్చట్లు లేవు. మరి ఒకరోజు ఒకనొకనాడు బొంబాయి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్న పైసలు ఇప్పటికి కూడా రాలేవని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మరి ఇవన్నీ ఎటు పోతున్నాయి, మీ దృష్టిలోకి అస్సలేవా? మరి ముడ్లు బిడ్లు కడిగేటందుకెలా మేము ఉన్నది? మరి మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావా? ఏ రోజు అయితే మీరు మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటారో ఆ రోజు మాత్రమే ఈ జగిత్యాల ఏరియా హాస్పిటల్ అందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆసుపత్రికి సంబంధించిన పిల్లలందరూ పక్కకు తప్పుకుంటే ఆసుపత్రి అనారోగ్యం పాలవుతుంది. అనారోగ్యం పాలు కాకుండా చూసుకోవాలనుకుంటే ఈరోజు నుంచి ప్రతి నెల 7,000 ఎత్తరా, 7,000 బంద్ చేసి 18,000 వేసి మీ యొక్క మంచి పేరుకు నిదర్శనం అని చెప్పుకుంటారా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం, ఈరోజు ఈ ఫిట్ని కూడా పట్టుకొని రెడీ ఉన్నాం మేము. మాకు కానీ జీతాలు పిఎఫ్లు ఏమి కూడా రాకపోతే ఈరోజు ఈ మందు తాగి మరి చావడానికి కూడా మేము రెడీ అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మా కన్నల్లోన ఆవేదన, మా గుండెల్లోని బాధ ఏ విధంగా ఉందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా. ఇది తాగుమంటారా? మాకు జీతాలు పిఎఫ్లు అంతేకాకుండా మా వేతనాలు సవరించి సమాన పనికి సమాన వేతనం అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి దయచేసి మీరందరూ సభ మీ అందరికీ వినవించుకునేది ఒకటే, మాకు జీతాలు వచ్చేంత వరకు 3 నెలల జీతాలు వచ్చేంత వరకు మేము ధర్నా ఆపం. అస్తవ్యస్తమైన ఏమైనా మాకు మాత్రం సిఐటి వాళ్ళు, తిరుపతి నాయక సిఐటి వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.